హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మిల్లెట్స్తో దోశలు అనేవి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి, ఇవి హెల్త్కి చాలా మంచివి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రాగులు తీసుకొని వాటిని క్లీన్గా వాష్ చేసి ఒక 6 అవర్స్ వరకు నానబెట్టి ఉంచుకున్నాను. మనం రెగ్యులర్గా దోశ పిండి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ దోశ పిండిలో మనం రాగులు రుబ్బుకొని ఆ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా ప్రీవియస్ వీడియో మైసూర్ మసాలా దోశ చూడండి, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఆ పిండిని తావా పైన సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేగనివ్వాలి దోశని. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పొటాటో కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. పొటాటో కర్రీ కనుక లేకపోతే మనం పల్లీ చట్నీతో కూడా తీసుకోవచ్చు. అలా కర్రీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతే మన రాగి దోశ రెడీ అయిపోయినట్టే. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.